హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు బీన్స్ క్యారెట్తో కర్రీ చేస్తున్నానండి ఒక కప్పు బీన్స్ తీసుకున్నా ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించుకుందాం అండి పొయ్యి వెలిగించుకొని బాండి వేడెక్కంగానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కంగానే పోపు దినుసులు వేసుకోవాలండి ఒక్కసారి పోపు దినుసులు కలిపేద్దాం కొంచెం కలపంగానే ఒక ఎండుమిరపకాయ ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోని పోపు దినుసులు వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు బీన్స్ బీన్స్ వేసుకుందామండి ఒక కప్పు బీన్స్ ఉల్లిపాయ ముక్కలు వేగంగానే అమ్మటే బీన్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఎమ్మటాయి క్యారెట్ కూడా వేసుకోవాలండి క్యారెట్ వేసి శుభ్రంగా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు తగినంత వేసేసుకుంటున్నాను నేను ఒకసారి పసుపు చిటికెడ పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి చక్కగా మగ్గిపోతాయి రెండు నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దామండి మూతీసి చూడండి సగం పైనే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలండి వేసి బాగా కలపాలి ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఇప్పుడు లేదో మొత్తం పూర్తిగా మగ్గిందో లేదో చూద్దామండి మగ్గిపోయి అండి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలిసేలా కలపాలి కదండి ఇప్పుడు కలిపిన తర్వాత కూర ఉడకటానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత చక్కగా మొత్తం కలుపుకోవాలి ఒకసారి కూర అంతా దగ్గర చేసి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఎలా ఉందో కూర అంతా దగ్గరకు వచ్చేసింది చూసారా ఇప్పుడు ఉప్పు చూసి చెప్దామండి సరిపోయిందో లేదో ఉప్పు సరిపోలేదు నేను కొంచెం వేసాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేద్దామండి కూర ఉడికిపోయిందండి ఇప్పుడు గిన్నెలోకి తీసేద్దాం పొయ్యి కట్టేసుకొని ఇంతే అండి కూర రెడీ అయిపోయింది బీన్స్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబుల్ క్లిక్ చేయండి ఉంటా అండి